ఆగవనండి, సంఘాన్ని నడిపించడం అనేది నన్ను అడిగితే చాలా మానసికమైన ఒత్తిడి నిజమండి. చాలా ఫీల్ అవుతుంది తెలుసా, మన కుటుంబంలో ఉన్న బాధల కన్నా సంఘంలో ఉన్న బాధలు మనకు నిద్ర రాకుండా చేస్తాయి. చాలా బాధ ఉంటుంది, మనం ఎంత ప్రయాసపడతాం, నిద్ర లేకుండా తిరుగుతాం, భోజనం లేకుండా తిరుగుతాం, కష్టపడి మన సంఘం దగ్గరకు వస్తే సంఘంలో ఏదో ఒకటి వినబడతా ఉంటుంది, చాలా బాధేస్తుంటుంది. మన మనసు మరలా ఎక్కడా తిరుగుతూ ఉంటుంది తెలుసు, సంఘం చుట్టూ తిరుగుతుంది. అందుకే పౌలు గారు అంటాడు, నాకు చాలా బాధలు ఉన్నాయండి, నేను శ్రమలు అనుభవించాను, సముద్రాల్లో వస్త్రహీనున్నాయి, నేను ఎలా అనుభవించాను ఆ జీవితం నాకు జ్ఞాపకం ఉంది. కపట సహోదరులు కూడా నన్ను మోసం చేశారు, స్వజనులైన సహోదరులు కూడా నన్ను మోసం చేశారు. ఆకలి దప్పులు, రేయిం బగళ్ళు, కన్నీళ్ళు విడిచుచు ఎన్నో జాగరాలు, ఇన్ని బాధలు నేను అనుభవించాను. వీటన్నిటికి మించిన బాధ ఏంటో తెలుసా, సంఘమును కూర్చిన బాధ కూడా నాకు మరీ ఎక్కువగా ఉందంట. అవన్నీ ఒక స్కేల్లో పెట్టాడు, దీన్ని ఒక్కదాన్ని ఒక స్కేల్లో పెడతాడు. ఏంటది సంఘం? సంఘం, సంఘాన్ని నడిపించడం అంటే బాగా గుర్తుపెట్టుకుని నిలబడి మాట్లాడడం కాదు, సంఘాన్ని నడిపించడం అంటే సంఘం అనగానే ప్రభు పోల్చింది ఏంటో తెలుసా, అది గొర్రెల మంద అంట. ఇందులో నడవలేని గొర్రెలు ఉంటాయి, కుంటివి, జబ్బు పట్టినవి, చూడలేనివి, అప్పుడే పుట్టినవి. అప్పుడే పుట్టిన వాటిని అయితే సంకనేసుకోవాలి, నడవలేని వాటిని తోడందించాలి, కనిపించిన వాటికి దారిని మనమే చూపించాలి, ఆకలితో డొక్కలెండి పెట్టుకున్న దానికి మనమే ఆహారం పెట్టాలి. ఇన్నుంటాయి సంఘం అంటే. అన్ని గొర్రెలు ఒకలా ఉండవు, అన్ని ఆరోగ్యంగా ఉండవు, అనారోగ్యం కలిగినవి ఉంటాయి, నడవలేనివి ఉంటాయి, అప్పుడే పుట్టిన లేత గొర్రెలు కూడా ఉంటాయి. వీటన్నిటిని నడిపించుకుని పోయేవాడే గృహ నిర్వాహకుడు. వారు ఎలా వ్యవహరించాలంటే పౌలు గారు కానీ అపోస్తలులు కానీ సంఘం వ్యవహరించిన తీరును మనం చూస్తున్నప్పుడు మన సంఘాన్ని మనం కొలుసుకోగలం. మనకు అర్థమవుతుంది మనం ఎలా నడిపించుకోవాలి.